అమర్నాథ్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మంచి అవినాభావ సంబంధం లేదు. అప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు అయినారు ఇద్దరు ఒకేసారి. మా ఫాదర్ 62 అయినాడు, 72 78 అయ్యారు అప్పుడు, అయిపోయారు. చంద్రబాబు గారు 78 లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినారు, ఒకే పార్టీలో ఉన్నారు. ఓకే, సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో యంగ్స్టర్ గా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒకే సూర్య ఎమ్మెల్యేలు అయినారు అప్పుడు. అప్పుడు ట్రావెల్ చేసిండొచ్చు మా ఫాదర్ తో, మాకు అంత పరిచయం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో చేరినాకనే 2017 తర్వాతనే పరిచయం. మేము మా కుటుంబము రూలింగ్ ఉంటే మేము ఎవరి దగ్గరికి పోము. చాలా మంది జిల్లాల్లో కానీ నాయకులు నేను చెప్తున్నా ఈరోజు, చంద్రబాబు గారు నాయ దగ్గర అందరు చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ లో ఉండి కూడా పనులు చేసుకున్నారు. కాంగ్రెస్ లో ఉండి ఆయన చంద్రబాబు సీఎం గా ఉన్నారు. రామారావు గారు సమస్య 7 ఏళ్ళు, చంద్రబాబు గారు ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ 14 ఇయర్స్. ఓకే, ఎవరు పనులు చేసుకుంది ఆయన దగ్గర? ఆయన ఏమంటే ఎవరన్నా పోయి అడిగితే పాపం చేసేస్తాడు. అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చేయించుకున్నారా? అది నాకు తెలియదు. ఆయన మంచితనం ఏమంటే చంద్రబాబు గారు ఎవరన్నా పోయి అపోజిషన్ వాళ్ళు అడిగినా కూడా పనులు చేసి పెట్టాడు. ఓకే, ఈ విధవులకు ఆ కృతజ్ఞత లేదు. ఓకే, మీ ఒకరిమే నేను గౌరవంగా చెప్తున్నా, చంద్రబాబు గారు సమస్య నేను పార్టీలో చేరేంత వరకు మేము చంద్రబాబు గారిని కలిసింది లేదు. ఆయన దగ్గరికి పోయింది లేదు, పోయింది లేదు. రామారావు గారు 7 ఇయర్స్ లో కూడా మేము పోయింది లేదు. అంతే, మేము ఎంత సిస్టమేటిక్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అంతే. అధికారం ఎవరున్నా కూడా దగ్గర దగ్గర 14-17 సంవత్సరాలు అంటే ఎన్నేళ్ళు చెప్పండి. ఓకే, ఆల్మోస్ట్ అంటే మీరు ఎప్పుడు కూడా అసలు దూరంగానే మేము స్టాండ్ ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఇదే స్టాండ్. ఇప్పుడు ఒకే స్టాండ్, ఒక పార్టీలో ఉన్నాం కూడా ఒకే స్టాండ్. మళ్ళీ మేము వైసీపీ వాళ్ళ దగ్గరికి పోయేదో, పెద్దిరెడ్డి దగ్గర పనులు చేసుకునేదో, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనులు చేసుకునేదో మాకు అవసరం కూడా లేదు. ఓకే, అంతకైతే రాజకీయాలు వదిలేస్తాం తప్ప నీతి నిజాయితీకుంటాం. పార్టీలో ఉంటే నీతి నిజాయితీకుంటాం, లేకపోతే రాజకీయాలు వదిలేసి గమ్మున ఉంటాం తప్ప మేము ఈ డబుల్ రాజకీయాలు మా వల్ల కాదు. ఓకే, సో చంద్రబాబు గారు మంచితనం ఎక్కువ ఎక్కువ. సో నా కోరిక ఏమంటే కనీసం ఈ సూర్యన అట్లున్నారు, లోకేష్ లేడు అనుకుంటా, ఎవరే ఉండకూడదు లోకేష్ అసలు అట్లున్నాడు. లోకేష్ చంద్రబాబు గారు దూరంగా ఏదో చెడ్డ చేసేది ఆయనకు గుణం లేదండి వాస్తవంగా కూడా నాకు తెలుసు కదా, మేము గమనించినా కదా. 2017 నేను చేరిన తర్వాత ఆయన ఏదో మంచి చేయాలంటాడు, జిల్లాకు మంచి చేయాలంటాడు, ఎవరైనా వస్తే సహాయం చేయాలంటాడు తప్ప వీళ్ళలాగా వైసీపీ వెదవల్లాగా ఆ విధంగా కాదు దాడి చేయడు. ఓకే, ఇప్పుడు మీ పీలేరు నియోజకవర్గంలో ఎవరైతే జీవి శ్రీనాథ్ రెడ్డి, ఎందుకు తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరటం వెనక ఏంటి, పూర్తిగా వ్యాపార కోణమేనా? భూములు ఏదో ఉన్నాయండి ప్రాబ్లమ్, ఈ టికెట్ భూములు ఇవన్నీ కూడా ల్యాండ్స్ అన్ని ఉన్నాయి. అప్పుడు మా దగ్గర అంతా బాగా పనులు చేసుకున్నారు. చంద్రబాబు గారు ఎన్నో పదవులు ఇచ్చినారు జీవి శ్రీనాథ్ రెడ్డికి. ఆయన ఎమ్మెల్యే చేశాడు, జిల్లా చైర్మన్ చేశాడు, తర్వాత సిజికల్చర్ బోర్డు చైర్మన్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు 2 టైమ్స్, ఒక సూర్య ఎంపీ టికెట్. ఇంకెవరైనా ఏం చేస్తారు, ఇంకేం చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి? అయినా సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళా మేము సీఎం అయినప్పుడు మా దగ్గరికి వచ్చి టీటీడీ బోర్డ్ మెంబర్ తీసుకున్నాడు మాతో చేరి. ఓకే, చెప్పండి. ఓ, మీరు టీటీడీ బోర్డ్ మెంబర్ కూడా ఇచ్చాము, అన్నా సీఎం ఉంటే నా దగ్గరికి వస్తే ఇప్పించాము. ఓకే, సో ఇన్ని చేసిన తర్వాత కూడా మనిషికి ఇంకా కొరత ఉందంటే ఇంకా మనం ఏం చేయలేము. రాజకీయ పరమైన కొరత లేకపోతే వ్యాపార పరంగా ఇబ్బందులు అన్ని రెండు బోత్ రెండు ఉంది. అందుకని చేంజ్ ఇంత చేస్తే కూడా మనము ధైర్యం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు నిలబడమని చెప్పాము, నిలబడేదానికి భయపడి గమ్మునైపోయినాడు కాబట్టి మేము కూడా అందరం కూడా మా పని మేము చేసుకుంటాం. ఓకే, అంతే తప్ప. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి జాయినింగ్, కొత్తగా ప్రతాప్ రెడ్డి ఏంటి తెలుగుదేశానికి అడ్వాంటేజ్? ఖచ్చితంగా డౌట్ ఏముంది. ప్రతాప్ రెడ్డి కుటుంబము మా ఫ్యామిలీతో కొంచెం లోకల్ గా 25 ఏళ్ళ నుంచి నిలబడుతున్నాడు ఆయన. మేము ఒక 50-60 ఏళ్ళ నుంచి మేమే సర్పంచ్ ఉన్నాం కలికిరికి. మేము ఎవరిని పెట్టినా కూడా వాళ్ళు అయితే ఉన్నారు. ఈసూరు ప్రతాప్ రెడ్డి అయినారు. మళ్ళీ ఆయనను గౌరవంగా చూసుకోని దానివల్ల ఆయన ఇంత సుదీర్ఘంగా వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా, మిథున్ రెడ్డి కుటుంబానికి కానీ చింతల రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి కానీ వాళ్ళను నెగ్లెక్ట్ చేసిన దానివల్ల, అవమానం చేసిన దానివల్ల మా దగ్గరికి వచ్చినాడు. ఖచ్చితంగా ఆయన బిగ్ అసెట్ అవుతుంది అంటారు. అంటే పీలేరు నియోజకవర్గంలో ఒక ఇన్ను ఒక అవుట్, రెండు సమీకరణాలు మారుస్తున్నాయి అంటారు. రైట్, ఇక ఫైనల్ గా పీలేరు నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు కిషోర్ కుమార్ రెడ్డి గారు? ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో ఉండే 14 సీట్లు గెలిపించండి. చంద్రబాబు గారి నాయకత్వంలో మనము ముందుకు పోదాం. ఇప్పుడు నష్టపోయినాం, ల్యాండ్ మైన్ వైన్ శాండ్ 1000 కోట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కంపెనీ లూట్ చేసేసినారు జిల్లాలో. బుద్ధి చెప్పండి, కనీసము ఓటు రూపంగా అయినా మనము వాడుకోవాలి. భయపడేది వదిలేసి బయటకు వచ్చి ఓటు వచ్చినప్పుడన్నా మనం వ్యతిరేకంగా ఓటు వేసి 14 సీట్లు గెలిపించాలని కోరుకుంటున్నాం. ఓకే, రైట్ కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 14 నియోజకవర్గాలు గెలిపించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, రాష్ట్రాన్ని బాగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. పీలేరులో ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. లోకేష్లో ఉన్నటువంటి మార్పు, రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళకి ఒక స్ట్రాంగ్ లీడర్ని
యోగళం పాదయాత్రలో చూడగలిగాము. ఆ రకమైనటువంటి శక్తివంతుడిగా తయారయ్యారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన వలన ప్రజానీకం రాష్ట్రం రెండు నష్టపోతున్నాయనేటువంటి అంశాలను కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలియజేస్తున్నారు.